షార్ట్ ఫిల్మ్స్ కి లేకపోతే ఈ సోషల్ షార్ట్ ఫిల్మ్స్ కానీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరగకూడదు, దాన్ని కూడా విమర్శించడానికి ఒక అభినందించడానికి విశ్లేషించడానికి ఒక సంస్థ కావాలి. ప్రస్తుతానికి ఇది ఇది ఒక సెన్సార్ బోర్డు లాంటిది కాకపోయినా ఒక రకంగా అంతకంటే పవర్ఫుల్ ఉంది. నిజాయితీగా మాట్లాడేది ఎస్ఎంఎస్ సంస్థ ఒకటి ఉండడం గర్వకారణం. కాకపోతే ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడిస్తున్నారు తప్ప వీళ్ళందరి మాటలు సమేతరికి మంచి చెడులో నిజాయితీగా చెప్పేవాళ్ళు కూడా కావాలి కదా. అక్కడ ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారు, ఇంతమందిని వదిలేశారు ఒక చేయంతో ఒక పట్టుదలతో, ఒక అయ్యో వెనకెళ్ళలేము, ఇక్కడ ఉండలేము, మనం వచ్చేసాం అనవసరంగా, దీని గురించి ఎంత కష్టపడ్డాం పగలు రాత్రి డాలర్ కోసం. ఇక్కడేమో వాడు తెలిసిన కుర్చీ దిగడు, పిల్లల్ని పురమాయిస్తాడు, అన్ని అక్కడికి వెళ్ళే గంటలు తోగుతాడు, బట్టలు వదులుతాడు, అన్నీ చేస్తాడు. అది ఇక్కడే తో ఇక్కడే చెయ్యి చక్కగా, ఇక్కడ నువ్వు అన్నీ చెయ్యి. మన సంస్కృతులు ఏంటి, టీచర్ కావాలి ఏడి, డాక్టర్ కావాలి ఏడి, కమ్మరు కావాలి ఏడి, కొమ్మరు కావాలి, కొండలు చేసేవాడు ఏడి, అసలు కొండలే అక్కర్లేదు మనకి. అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనిపించేసుకోవడం, దాంతో రోగాలు. మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్స్ నెక్స్ట్ ఐటమ్, అదే కార్పొరేట్ హాస్పిటల్స్ నెక్స్ట్ ఇయర్. అది ఇక్కడ ఉంటే నేర్చుకోగలవు కదా, అది నీ తప్పు కాదు, నీ తల్లిదండ్రులు మన సినిమాల్లో చూసిన ప్రతి దాంట్లో మూడొంతులు తల్లిదండ్రులదే తప్పు, అది కరెక్ట్ కూడా. వాళ్ళు చెప్పేసారు కనుక నేను కొత్తగా చెప్పాలి, కానీ చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పే దాంట్లో సగం పాయింట్ నేను చెప్పేశాడు, అయినా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నా మంచి విషయాన్ని బాగా స్ట్రెస్ చేయాలి.